మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61:7 యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42:10 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. తిమోతికి రాసిన 1:17 బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జెకర్యా గ్రంథము 9:12 మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియో అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అపోస్తలుల కార్యములు 20:35 దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8:28 ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. రాజులు 2:09 క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. లూకాసు వార్త 6:38 రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము యొక్క 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునని మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైన వారు
పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదియవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలాగనగా మెల్కీసెదకు అతని పితరుణ్ణి కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును. కాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. యోహాను రాసిన 1పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. కొరంతీలకు రాసిన 1పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన
మొదటి అధ్యాయము 18వ వచనము. ప్రేమ గలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1:17 వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను రాసిన 1పత్రిక 1:8 వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన 4:8 వచనము. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. ఎఫెసీలకు రాసిన 4:25 వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. యోహాను సువార్త 8:44 వచనము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14:17 వచనము. దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రోమీలకు రాసిన 1:18 వచనము. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు,
యథార్థవాదులు వారికి ప్రియులు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనము. పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందునిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవ త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనము. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 142వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫేసీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవాయే నా బలము, నా ఘానము. ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను.
నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1అధ్యాయము 7వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1అధ్యాయము 9వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరంతీయులకు రాసిన 1పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన కాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నాకు వెలుగును, రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మీరు దుఃఖపడకుడి, యహోవయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. నెహెమ్య గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతయందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికేయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగిను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు
ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్సులు తప్పక తొట్టెలుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40:28. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2:12. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డుకర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. బయట నీ పని చెక్క పెట్టుకును. ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము. తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. సామెతల గ్రంథము 24:27. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పేతురు రాసిన 1:15. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. లూకాసు వార్త 21:34. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. సామెతల గ్రంథము 22:3. పరలోకరాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా
పెండి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి 13వ వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలయైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ, ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయానని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనము. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. హెచ్కేల గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయము విధించటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును తూనికెరాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీయూ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజని సంపాదించుకునుట కంటే జ్ఞానమును సంపాదించుకునుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుకునుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొక్కువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూడులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు, వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గంలో వాణ్ణి నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవినీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. తన యజమానుని చిత్తమెరిగి నుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. పేదరు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు.
కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలయోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమునను గ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. సైన్యముల కధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఎంచువారు ధన్యులు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము
పన్నెండవ వచనము. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 2వ వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 28వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనము. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 13వ వచనము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల కొద్ది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి.
కీర్తనలు పాడుచు, ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 2-6 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సనుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లచ్చింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదవయ్యి ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడెవడైనానున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము.